వరంగల్ జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల భాగోతం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఓ ఘనుడు ఏకంగా తహసీల్దార్ సంతకం ఫోర్జర్ చేసి నకిలీ సర్టిఫికెట్లు జారీ చేశాడు. నకిలీ సర్టిఫికెట్ల భాగోతం తనకు తెలియడంతో వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్ స్పందించారు. స్పందించి మటవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. డబ్బులు ఇస్తే ఏ సర్టిఫికెట్ అయినా 5 నిమిషాల్లో తయారు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 460 మందికి సుమారు 640 సర్టిఫికెట్లు ఇచ్చినట్టు చెప్పారు. ఒక సర్టిఫికెట్ తయారు చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరిని పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని మట్టివాడ ఇన్స్పెక్టర్ గోపి తెలిపారు. కేసు నమోదు చేయడం జరిగింది. మనీ లెండింగ్ చిన్న చిన్న చిరు వడ్డీ వ్యాపారం చేసుకోవడానికి సర్టిఫికెట్లు జారీ చేస్తున్న క్రమంలో ఒక సర్టిఫికెట్ మీద డౌట్ వచ్చి ఆ సర్టిఫికెట్ ఫేక్ అని గ్రహించి వెంటనే దర్యాప్తు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ యొక్క ఆదేశాల మేరకు కేసు రిజిస్టర్ చేసి పూర్తి లోతుగా దాన్ని విచారిస్తున్నాము. గ్రాములు ఎన్మాముల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి అతను ఏం చేసిందంటే ఈ 1 ఆగస్టు 29 రోజు మా ఆఫీసులో ఇన్వర్స్ సెక్షన్లో ఒకటి అప్లికేషన్ సమర్పించింది. అప్లికేషన్ సమర్పించి తనకి వినాయక మనీ లెండింగ్ లైసెన్స్ అనేటువంటిది ఉన్నది. మాకు గతంలో 1 సంవత్సరం క్రితం నేను మనీ లెండింగ్ లైసెన్స్ తీసుకున్నా, దాన్ని రెన్యువల్ చేయమని అప్లికేషన్ పెట్టుకుంది. అప్లికేషన్ పెట్టుకుంటే వాస్తవానికి ఏంటంటే అది ఇన్వర్ నుంచి నేరకు వచ్చింది. వచ్చి ఆ అప్లికేషన్ కింద నేను జత చేసినటువంటి గతంలో 2 సంవత్సరం తీసుకున్నటువంటి సర్టిఫికేట్ను పరిశీలించగా ఆ సంతకం ఫోర్జర్ అయినటువంటిది నాకు తెలిసింది. ఎందుకంటే ఆగస్టు